కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల విషయమై నిన్నటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలులో జలదీక్ష చేపట్టారు. ఈ జలదీక్షకు సంబంధించి మాట్లాడడానికి మనతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల విషయమై జగన్మోహన్ రెడ్డి ఈరోజు జలదీక్ష చేస్తున్నారు. ఒక ప్రభుత్వ మంత్రిగా ఉన్నారు మీరు, దీని ఈ జలదీక్ష గురించి ఏమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి ఆ నైతిక విలువ లేదు. కారణం ఏమంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక లేఖ రాశాడు, ఈ కృష్ణానదిలో మిగులు జలాలు మాకు అవసరం లేదు, దాంట్లో మేము హక్కును కోల్పోతామని రాసిన వ్యక్తి కుమారుడు ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కూడా కాదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. మనకు రావాల్సిన వాటా లోయర్ రైపీరియన్ రేట్స్కి ఏమేమి వస్తాయో ఒక్క సీసీ కూడా పోగొట్టుకోకుండా ప్రయత్నం చేస్తాం. కేంద్ర జలవనరుల శాఖను మేము కోరతాం, ఎటువంటి ప్రశ్నలు పెట్టాము ఆల్రెడీ. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా ఉమాభారత్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా హక్కులు భంగం కలిగి పైన కట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. న్యాయపరంగా కూడా మేము పోరాడి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా హక్కు ఉందో జలములు తీసుకొస్తాం తప్ప ఈయన చెప్తే చేసేది కానీ కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు అందరినీ తీసుకురావడానికి కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలుగా పరిమితమైంది. అయితే దానికి శిలాఫలకాల స్థాయిని దాటి కాలువలు నిర్మించి తొలిదశ నీళ్లు జీడిపల్లి వరకు నీళ్లు తీసుకురావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నారు. దీని గురించి అంటే ఆయన ఏదో ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఈ ప్రాజెక్టు కట్టలేదు. ఏదో కమిషన్లకు కక్కుర్తి పెట్టి ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని తన కొడుకుని అంత ఇంప్రూవ్ చేయాలని ఉద్దేశం చేసిండే తప్పన తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు తాగునీళ్ళు సాగునీళ్ళు అని ఆలోచనతో చేయలేదు. దానికి ఒకటే తర్కణం, ఎవరైనా ప్రాజెక్టులు కట్టి కాలువలు తవ్వుతారు కానీ కాలువలు తవ్వి ప్రాజెక్టులు కట్టరు. ఇక్కడ కూడా అన్ని ఏ ఈజీగా ఉంటాయో అవన్నీ చేసి హార్డ్ స్ట్రక్చర్ వదిలిపెట్టినారంటే ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన వ్యక్తి కానీ ఆయన చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దీన్ని 16.5 టీమ్స్ తీసుకొచ్చి ఇదే జిల్లాలో 79,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. ఈ 79 ఎకరాలు పంట పండాము, 23,000 బోర్లు రీఛార్జ్ అయ్యి దాదాపు 47 చెరువులు నింపాము. ఇప్పుడు అందరినీ ఏమైనా కంప్లీట్ చేస్తాము. మిగతా అనంతపురం జిల్లాలో కంప్లీట్ చేసిన శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే నీటి మట్టం తగ్గిపోతుంది. అక్కడ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ జలాలను చౌర్యం చేయడానికి చూస్తుంది. మీరు కట్టినా కూడా 40 టీఎంసీలు నీళ్ళు ఇక్కడికి వస్తాయి. అసలు ఆ జిల్లాకు సరిపోయే పరిస్థితి ఉందంట. అంటే ఒకటి, జలాలు ఎప్పుడు కూడా వర్షాలు బాగా పడినప్పుడు అధిక శాతం నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి వర్షం ఎక్కువ వచ్చినప్పుడు తప్పకోకుండా ఆ జలాలు బ్యాక్ వాటర్ మనకు వస్తాయి. ఆ 40 టీఎంసీ కంటే ఎక్కువ ఈ కెపాసిటీ కానీ ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ వాటర్ తీసుకునేందుకు అవకాశం. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మీరు వైసీపీ ఎమ్మెల్యేలను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది, ఒకరికి రావాలని మేము ఆశించడం లేదు. అంటే వైసీపీకి రాజ్యసభలో ఒక స్థానం కూడా లేకుండా చేయడానికే మీరు అలాంటి ఎత్తులు వేస్తున్నారనేది ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆలోచన లేదు కానీ అది మునిగిపోయే పడవ, దాంట్లో సురక్షితమైన పాత్రకు చేరలేరు. అందరికీ భయం పట్టుకుంది, కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదే పరిస్థితులు లేరు. కాబట్టి ఆ ప్రజలంతా ఎమ్మెల్యేలంతా సురక్షిత ప్రాంతము, చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు, వాళ్ళ ఒక కాన్స్టిట్యూ డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు అని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే వైసీపీని వీటి టీడీపీలోకి వచ్చిన ఏ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలేదు. ఈవెన్ జ్యోతుల నెహ్రూ సైతము మన కిర్లంపూడిలో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలే లేవు. దీని గురించి మీరు ఏమంటారు? వ్యతిరేకంగా మాట్లాడినట్టు వ్యతిరేకంగానే ఇక్కడ వచ్చేసారు కదా, ఆయనకే పాజిటివ్గా ఇక్కడ రాలేదు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే వచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా వచ్చింటే జగన్మోహన్ రెడ్డి యొక్క పోకడల గురించి వాళ్ళు కనీసమైనా మాట్లాడేవాళ్ళు కదా. కేవలం వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో సొంత ప్రయోజనాల కోసమే వచ్చారని అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటే తెలియదు కానీ నువ్వు అనుకుంటున్న ఇట్లా కనిపిస్తుంది. కారణం ఏమంటే, స్వార్థ ప్రయోజనాల కంటే కూడా ప్రజల యొక్క ప్రయోజనాలు బాగు చూశారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే పరిపాలన దర్శత ఉంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసి ఆలోచన చేతి ఇక్కడ వచ్చారు. ఆయన నమ్ముకుంటే ఏదో సన్యాసి రాసుకుంటే బూడిదున్నట్లు ఉంది. దట్టు ఆయన మీద అభిమానం అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు తీసుకుంటే గతంలో ఉన్న కామ కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్ భాషనే కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం వైసీపీ పంచన చేరి తర్వాత గెలిచిన అనంతరం స్వార్థం కోసమే పార్టీలోకి వచ్చారని అంటున్నారు కదా, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారంటున్నారు. అత్తారు చాంద్ భాష రాకని కూడా మీరు ఎలా చూస్తున్నారు? అత్తారు చాంద్ భాషతో సహా 16-17 మంది మొత్తం అంతా వచ్చారు వెనక్కి. కారణం ఏమంటే, క్రెడిబిలిటీ రాజకీయాలు చాలా ముఖ్యం.
విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు, అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి, ప్లస్ ఆయన పార్టీని నడుపుతా నమ్మకం ఎవరికి లేదు. కాబట్టే ఇక్కడికి వస్తే బెనిఫిట్స్ ఉంటాయి ప్రజలకనే ఆలోచన చేత వాళ్ళంతా కావాలి స్వచ్ఛందంగా. ప్రజా బెనిఫిట్స్ అంటారా, నాయకుల బెనిఫిట్స్ అంటారా? ప్రజల బెనిఫిట్సే ఉంటారు, నాయకుల కంటే కూడా ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది, పరిపాలన బాగుంటుంది ఆలోచించి వచ్చారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేడన్న ఉద్దేశంతోనే, ప్రజలకు బెనిఫిట్స్ సాధించాలన్న లక్ష్యంతోనే వైసీపీ ఎమ్మెల్యేలంతా టీడీపీ పంచన చేరుతున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెబుతున్నారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి నాగరాజు, నంబర్ 1 న్యూస్.